Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Yellow media TDP tappu meda tappu. Telugu Desam party ni varsha vivadalu chuttumurutunnayi. Nayakulu chestunna panulato party ibbandulu padutondi. Koddi rojula kritham Ganavaramlo TDP karyalayam dhamsam jarigindi. Ee sandarbhamlo polisulu party nayakudu Kommareddy Pattabhini arrest chesaru. అయితే ఆయన పోలీసులు కొట్టారంటూ పట్టాభుతాలకు ముసుగేసి కుమ్మేశారంటూ ప్రచారం చేయడమే కాదు మీడియాకు ఫోటోలు కూడా విడుదల చేశారు. పార్టీ నుంచి అధికారికంగా వచ్చాయి కాబట్టి అవి కూడా పట్టాభిని కొట్టిన ఫోటోలేనని భావించిన మీడియా వాటిని ఉపయోగించింది. ఈ ఫోటోలో పట్టాభి మోకాళ్లు వాచిపోయి ఉన్నాయి. ఈ విషయంలో ఏపీ పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇంతగా కొడతారా అంటూ నెటిజన్లు కూడా ఫైర్ అయ్యారు. అయితే ఆ ఫోటోలు పాతవి కావడం ఏడాది కిందటి ఫోటోలు కావడంతో తప్పు జరిగిందంటూ టీడీపీ నాయకులు చిన్న వివరణ ఇచ్చారు. కానీ అధికార పక్షం తెలుగుదేశం పార్టీని ఓ ఆట ఆడుకుంది. తాజాగా మరోసారి ఆ పార్టీ నాయకులు తప్పు చేశారు. అసెంబ్లీ ప్రోటోకాల్ విషయంలో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ముందుగా గవర్నర్ రావడంతో ముఖ్యమంత్రి జగన్ వచ్చేంత వరకు స్పీకర్ ఛాంబర్ లో ఎదురు చూశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఒక ప్రధాన పత్రికలో బ్యానర్ ఐటమ్ గా వచ్చింది. అయితే అది అవాస్తవమని ప్రభుత్వం ఖండించింది. గవర్నర్ కంటే ముఖ్యమంత్రి ముందుగా వచ్చారంటూ ప్రభుత్వం ఆడే క్లిప్స్ తో సహా అసెంబ్లీలో నిరూపించింది. గవర్నర్ రాక కోసం ముఖ్యమంత్రి ఎదురు చూసిన విషయాన్ని ఆధారాలతో సహా అధికార పార్టీ నిరూపించగలిగింది. కీలకమైన అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి ఇంత తేలిగ్గా ఎలా వ్యవహరిస్తారంటూ టీడీపీకి సొంత పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో కూడా అధికార పార్టీ నేతలు టీడీపీ నాయకుల్ని పార్టీని మరోసారి ఆటాడుకున్నారు. తొందరపాటుతో వచ్చే ఇబ్బందులే ఇవ్వని తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చేలా చేయడంలో టీడీపీ నాయకులే ముందుంటున్నారని ఈ రెండు సంఘటనల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తులోనైనా సరిగ్గా వ్యవహరించాలంటూ సొంత పార్టీ నుంచి విమర్శలు సూచనలు సలహాలు వస్తున్నాయి. అదే సమయంలో యెల్లో మీడియా అత్యుత్సాహం పైన కూడా విమర్శలు వస్తున్నాయి. కేవలం జగన్ విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఆ మీడియా నైతిక విలువలకు పాతరేస్తోందంటూ ధ్వజమెత్తుతున్నారు.